హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రివ్యూస్ తెలుగు అన్నమాట. ఈరోజు శివకార్తికేయన్ గారు ఒక మూవీ తీయడం జరిగింది. అయాలాన్ మూవీ అన్నమాట, అంటే ఏలియన్కి సంబంధించిన మూవీ అన్నమాట. ఆ మూవీ చూసినాకైతే నాకు సూపర్ నచ్చింది. ఒక ఏలియన్ బొమ్మ అంటే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్గా గ్రాఫిక్ లాగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనము ఒక అవతార్ మూవీ ఎలా అయితే చూస్తామో సేమ్ ఆ మూవీ ఎలా ఉంటుందో సేమ్ ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. నేనైతే చూశాను, నాకు చాలా నచ్చింది ట్రైలర్. మీరు కూడా చూడాలనుకుంటే వెళ్ళి అయ్యాలని ట్రైలర్ అనుకుంటాను. తెలుగు ఈజీగా వచ్చేస్తుంది. నేను చూశాను, సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది. ప్రొడక్షన్ కానీ, డైరెక్షన్ కానీ, మళ్ళా ఒక్కొక్క డైలాగ్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు గ్రాఫిక్ మాత్రం సూపర్ ఉంది. గ్రాఫిక్ ఎలా డిజైన్ చేసేది నాకు తెలియదు కానీ గ్రాఫిక్ మాత్రం హైలైట్ ఉంది. గ్రాఫిక్ అయినా ఇంకేదైనా మ్యూజిక్ అయినా సూపర్ ఉంది. ఇందులో నాకు తెలిసి స్టోరీ పరంగా ఏమైనా ఉందంటే మన ఏలియన్స్ ఉంటుందిగా, ఏలియన్ వరల్డ్ కూడా ఉందన్నమాట. ఏలియన్ వరల్డ్ అయితే సూపర్ ఉంది. మన అంటే అక్కడ ప్రపంచం కన్నా ఏలియన్ వరల్డ్ అంటే ఏలియన్ ప్రపంచమే చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. మంచి హెల్తీగా ఏవిగా బాగుంటుంది. వాళ్ళు కూడా మన లాంగ్వేజ్ మాట్లాడుతూ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అన్నమాట. కానీ ఒక ఇందులో ఒక స్టోరీ ఏముందంటే శివకార్తికేయన్ అంటాడు ఏలియన్ అంతకుముందు అమెరికా వాళ్ళని చంపేస్తారు, అమెరికా మీద దాడి చేశారు, ఇప్పుడు మా ఇండియా మీద దాడి చేస్తున్నారని అనుకుంటాడు. అది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ అనేది అయిపోయిన ఫుల్ పెరిగిపోయింది. నాకు అది చాలా నచ్చింది అన్నమాట. సూపర్ ఉంది. సూపర్ అది దానికి సూపర్ మించ అనమాట. ఎందుకంటే అవెంజర్ మళ్ళా లేదా టోబీ అవన్నీ ఉంటాయి కదా, దానికి మించి ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్కి మించి అనమాట, ఎందుకంటే అంత బాగుంది. అలా ఏది కూడా యూఎస్ఏలో రిలీజ్ చేస్తూ బాగుంటుంది. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఓకేనా, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తే 1000 కోట్లు పక్క. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. లైక్ చేయండి.